ఎవరు అవునన్నా కాదన్నా, టీడీపీ నేతలు ఒప్పుకోకపోయినా కార్యకర్తలు కూడా ఆయన కొంత సీన్ లేదని పదే పదే కామెంట్లు చేసినా జనసేన నేతలు కార్యకర్తలు కూడా మరీ డప్పు కొట్టకు బ్రదర్ అంటూ ఎద్దేవా చేసినా సరే రాయలసీమలో కింగ్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో మరో ప్రశ్నకు తావులేదు, అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం. రాయలసీమ జనాలకు జగన్ ఏం చేశారో, ఎందుకు అంతగా జగన్కు ఆ జనాలు కనెక్ట్ అయ్యారో ఏమో తెలియదు, కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ వెంటే రాయలసీమ జనాలు ఉన్నారు. మెజార్టీ సీట్లు అన్నీ కూడా జగన్కు రాయలసీమ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకు, మిడిల్ క్లాస్ జనాల నుంచి విద్యావంతుల వరకు, ఎన్ఆర్ఐల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళ వరకు కూడా జగన్ సర్కారు పనితీరు పట్ల విమర్శలు చేస్తున్నా, జగన్ ఓడిపోతారని ఇంటా బయట వార్తలు వస్తున్నా సరే, జగన్ ఇంకా మొండిగా నిలబడడానికి ఏకైక కారణం రాయలసీమ 4 జిల్లాలు. ఎస్, రాయలసీమ 4 జిల్లాల్లో కలిపి ఏకంగా 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీకి తిరుగులేదు, అధికారంలోకి వచ్చినా రాకపోయినా. ఈ 3 జిల్లాల్లో మాత్రం వైసీపీకే 100-90% సీట్లు వస్తూ ఉంటాయి. ఇక అనంతపురం జిల్లాలో కూడా వైసీపీకి చెప్పుకోదగ్గ సీట్లు వస్తుంటాయి. ఈ 4 జిల్లాల్లో కలిపి కనీసం వైసీపీకి 40-50 సీట్లు వస్తాయి అన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. కాలం కలిసొస్తే, లక్కు కుదిరితే ఈ 4 జిల్లాల్లోనే 45 అసెంబ్లీ సీట్లు వస్తాయని, అధికారానికి కావాల్సిన సీట్లలో 50%కి పైగా సీట్లను ఈ 4 జిల్లాల్లోనే వైసీపీ దక్కించుకుంటుందని, మిగిలిన జిల్లాల్లో అక్కడ కొన్ని సీట్లను దక్కించుకున్నా విజయనగరం, నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో మెజార్టీ సీట్లను దక్కించుకున్నా విజయం ఖాయమని, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామన్నది వైసీపీ నేతలు కార్యకర్తలు చెబుతున్న ఓ లెక్క. నిజమే, ఈ లెక్కలను చూస్తుంటే, ఈ అంచనాలను చూస్తుంటే నమ్మాలనే అనిపిస్తోంది, నమ్మే విధంగానే ఉంది కూడా. సర్వేలు కానీ, మేధావులు కానీ, సీనియర్ జర్నలిస్టు కానీ, ఒపీనియన్ పోల్స్ కానీ, పోస్ట్ పోల్ సర్వేలు కానీ, ఎలాంటి రిపోర్టుల్లో అయినా సరే జగన్ మరీ 20-30 సీట్లకే పరిమితం అవుతారని ఎక్కడా చెప్పడం లేదు. వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని అంటున్నా కూడా ఆ పార్టీకి కనీసం 51 సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందంటున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అదే సీన్ ఉంటుందంటున్నారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ కూటమికి మెజార్టీ సీట్లు వస్తాయనే అంటున్నారు. విజయనగరం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వైసీపీకి టీడీపీకి సగం సీట్లు వస్తాయంటున్నారు. అయితే ఇంతలా టీడీపీ ఇన్ని జిల్లాల్లో ఉన్నా కూడా వైసీపీకి కనీసం 50-70 సీట్లు వస్తాయని అందరూ ఒప్పుకుంటున్నమాట. అందుకు ఏకైక కారణం రాయలసీమ 4 జిల్లాలు. ఎస్, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవే రాయలసీమ జిల్లాలు జగన్కు ఎమ్మెల్యేల బలగాన్ని ఇచ్చి ఆదుకున్నాయి. అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇవే రాయలసీమ జిల్లాలు మంచి మెజార్టీలను ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటులో భాగం పంచుకున్నాయి. ఇప్పుడు జగన్ ఓడిపోయినా కూడా అంత ఈజీగా ఆయన్ను తీసి పారేనంతగా ఇవే రాయలసీమ జిల్లాలు జగన్కు ఎమ్మెల్యేల బలగాన్ని పెంచుతూ ఉన్నాయి. అయితే చాలామందికి ఓ డౌట్ అయితే ఉంటుంది, అసలు రాయలసీమ జనాలకు, అందులో కడప, కర్నూలు, చిత్తూరు జనాలకు జగన్ అంటే ఎందుకు అంత ఇష్టం, జగన్నే, జగన్ పార్టీనే ఎందుకు గెలుపుస్తూ వస్తున్నారు అనేది మాత్రం చాలామందికి ఇప్పటికీ అంతు చిక్కని ఓ ప్రశ్నలాగే మిగిలిపోయింది. జగన్ రాయలసీమ వాస కాబట్టి, వాళ్ళు కూడా సీమ జనాలు కాబట్టి గెలిపిస్తున్నారులే అనుకుంటే, ఇటు చంద్రబాబు కూడా రాయలసీమ జిల్లా వాసే, చిత్తూరు జిల్లా వాసే, చంద్రబాబును సొంత జిల్లా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎస్, ఇది నిజం. కుప్పం మినహా గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా గెలిచింది లేదు. చంద్రబాబును సీమ జనాలు ఎందుకు ఆదరించడం లేదు, జగన్నే ఎందుకు సీమ జనాలు ఆదరిస్తున్నారు అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే మారింది. జగన్ సొంత జిల్లా కడపలో గరిష్టంగా 1-2 సీట్లలో మాత్రమే టీడీపీ ఇప్పటి వరకు గెలుస్తూ వచ్చింది. క్లీన్ స్వీప్ చేయడం కానీ లేదా 9-8 సీట్లలోనూ వైసీపీ అభ్యర్థులు గెలుస్తూ ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే కడప జిల్లాలో టీడీపీకి ముష్టి వేసినట్టుగా 1.5 సీట్లను వైసీపీ ఇస్తోందని చెప్పవచ్చు. జగన్ సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి అలా ఉందన్నమాట. 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు నడిపిన పార్టీ ఇది. 6-7 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో నడిపిన పార్టీ అది. 1982 నుంచి నేటి వరకు అంటే దాదాపుగా 42 ఏళ్లుగా ఏపీలో
కొనసాగుతూ ఉన్న పార్టీ టీడీపీ. మరి ఇంత చరిత్ర కలిగిన టీడీపీకే కడపలో పరిస్థితి మరీ అంత దారుణంగా ఉంటుందంటే కడప జనాలు ఏ రీతిలో వైఎస్ కుటుంబాన్ని జగన్ను ఓన్ చేసుకుంటున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి చంద్రబాబుది కూడా చిత్తూరు జిల్లాయే. అదే రేంజ్లో చిత్తూరులో మాత్రం చంద్రబాబు ప్రభావితం చేయలేరు. కారణాలు మాత్రం అప్రస్తుతం. ఏదేమైనా రాయలసీమ జిల్లాలో జగన్ గారు మాత్రం ఎమా స్ట్రాంగ్. అందుకు ప్రధానంగా ఒకే ఒక కారణం కనిపిస్తుంది, అదే కుల మతాల సమీకరణాలు. అయితే నా అంచనా ఏమిటంటే రాయలసీమలో జగన్ను అంతలా ఆదరిసిన 3 జిల్లాల్లోనూ రెడ్ల జనాభా ఎక్కువ. అందులోనూ ఎస్సీలతో పాటుగా క్రిస్టియన్లు, ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువ. వీరికి తోడుగా ఇతర కులాల్లోనూ జగన్ అంటే మావాడు అన్నట్టుగా అక్కడ జనాల్లో ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. అందువల్ల రాయలసీమలోనే కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో 90% సీట్లలో వైసీపీ అభ్యర్థులే ఇప్పటికీ కూడా గెలుస్తూ వస్తున్నారు. ఇంతకు మించిన వేరే కారణం అయితే నాకైతే కనిపించడం లేదు. అదే సమయంలో కాస్త రౌడీజం చేయగల అభ్యర్థులు రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి ఎక్కువగా ఉన్నారు. అలానే టీడీపీలో అలాంటి వాళ్ళు లేరని కాదు, కానీ వారికంటే కాస్త చేయి నోరు ఎక్కువగా చేసుకునే వైసీపీ నేతలే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారన్నమాట. అందుకే రాయలసీమ జిల్లాలో మెజార్టీ సీట్లను వైసీపీ ఎప్పుడూ కైవసం చేసుకుంటుందన్నమాట. సో ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? అసలు గత 2 పర్యాయాలుగా రాయలసీమ జిల్లాల్లో వచ్చిన రిజల్ట్ ఏంటి? ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న వివరాలను ఒక్కసారి చూద్దాం. ముందుగా 2014 నాటి ఎన్నికల రిజల్ట్ను చెప్పుకుందాం. 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో 4 జిల్లాల్లో ఒక్క అనంతపురం జిల్లా తప్ప మిగిలిన 3 జిల్లాలు జగన్కే చేకొట్టాయి. కడపలో 10 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒకే ఒక్క సీటు మాత్రం టీడీపీకి దక్కింది. మిగిలిన 9 సీట్లలో వైసీపీయే 2014 ఎన్నికల్లో గెలిచింది. ఇక కర్నూలులో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉంటే టీడీపీ కూటమికి 3 సీట్లు దక్కగా 11 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇక చిత్తూరులో 11 అసెంబ్లీ స్థానాలు ఉంటే 6 చోట్ల టీడీపీ గెలిచింది, 8 చోట్ల వైసీపీ గెలిచింది. ఇక అనంతపురంలో మొత్తం 14 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 12 చోట్ల టీడీపీ గెలిచింది, 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. మొత్తం మీద చూసుకుంటే 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమికి రాయలసీమ 4 జిల్లాల్లో కలిపి 22 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. వైసీపీకి ఏకంగా 30 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. జగన్కు ఆ ఎన్నికల్లో 67 సీట్లు మాత్రమే వస్తే అందులో సగం సీట్లను రాయలసీమ 3 జిల్లాల్లో ఇవ్వటం అన్నది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఇక 2019 ఎన్నికల సీనాటి సీన్కు వెళ్ళిపోదాం. 2019 జగన్ హవా నడిచింది. వైసీపీ వేవ్ రాష్ట్ర అంతటా ఉంది. మరి జగన్ హవా ఆ రేంజ్లో ఉంటే ఇక రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది? కడపలో 10కి 10 సీట్లలో వైసీపీ క్లీన్ స్విప్ చేసింది. కర్నూలులో 14కి 14 సీట్లలోనూ వైసీపీ క్లీన్ స్విప్ చేసింది. ఇక అనంతపురంలో 14 సీట్లు ఉంటే అందులో 12 చోట్ల వైసీపీ గెలిచింది, 2 చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక చిత్తూరులో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే 13 చోట్ల వైసీపీ గెలిచింది, ఒకే ఒక చోట మాత్రం టీడీపీ గెలిచింది. అది కూడా కొప్పల్లో చంద్రబాబు గారే ఆ ఒక్క స్థానాల్లో చిత్తూరు జిల్లాలో గెలవగలిగారు. మొత్తం మీద చూసుకుంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి రాయలసీమ 4 జిల్లాలో కలిపిది 3 అంటే 3 సీట్లు వచ్చాయి. ఇక వైసీపీకి మాత్రం ఏకంగా 49 అసెంబ్లీ సీట్లు 2019 ఎన్నికల్లో దక్కాయి. ఇది 2019 నాటి మాట. మరి ఇప్పుడు రాయలసీమలో వాస్తవ పరిస్థితి ఏంటి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న వివరాలను కూడా చూద్దాం. వాస్తవానికి ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు నేను లెక్క వేసుకున్నాను. అసలు గత 2 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది నేను అస్సలు చూడకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన చోట్ల మెజార్టీలను మాత్రమే లెక్కలోకి తీసుకున్నాను. గరిష్టంగా 30,000 లోపు మెజార్టీ వచ్చిన సీట్లను కూటమి ఖాతాలోకి వేసేశాను. ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత, నిరుద్యోగుల ఎఫెక్టు, ప్రభుత్వ ఉద్యోగుల ఎఫెక్టు, షర్మిల వైఎస్ సునీతల ఎఫెక్టు, రాయలసీమలో పెరిగిన కాంగ్రెస్ గ్రాఫు వంటి అన్ని అంశాలను బేరీజు వేసుకుని జనసేన ఎఫెక్ట్ను కూడా కలుపుకొని కనీసం 30,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలోనూ గత ఎన్నికల్లో వైసీపీకి వేసిన వాళ్ళు ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి వేస్తారు అని ఓ అంచనాగా పెట్టుకున్నాను. ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఆ లెక్కన వచ్చే ఛాన్స్ ఉందన్న లెక్కలను చూశాను. కడప జిల్లాలో 2019 ఎన్నికల్లో 2 సీట్లలో 30,000 ఓట్ల కంటే తక్కువ మెజార్టీ వైసీపీ అభ్యర్థులకు వచ్చింది. ఇక కర్నూలు జిల్లాలో 5 సీట్లలో వైసీపీ అభ్యర్థులకు గత ఎన్నికల్లో 30,000 కంటే తక్కువ మెజార్టీ వచ్చింది. ఇక చిత్తూరు జిల్లాలో కుప్పంతో కలిపి 6 సీట్లలో వైసీపీ అభ్యర్థులకు 30,000 కంటే తక్కువ మెజార్టీ వచ్చింది. ఇక అనంతపురంలో అయితే 11 చోట్ల వైసీపీ అభ్యర్థులకు గత ఎన్నికల్లో 30,000 కంటే తక్కువ మెజార్టీ వచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం మీద రాయలసీమ 4 జిల్లాల్లోని 52 సీట్లలో 24 చోట్ల టీడీపీ గెలిచే ఛాన్సులు అయితే ఈ ఎన్నికల్లో ఉన్నాయి.
వైసీపీకి 28 సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఎన్నికల్లో ఈ నెంబర్లకు 1-2 సీట్లు కాస్త అటు ఇటుగానే 2 పార్టీలకు అయితే వస్తాయి. మీరు గమనించారో లేదో, ఈ నెంబర్లకు కాస్త అటు ఇటుగానే 2014 నాటి రిజల్ట్ ఉంది. 2014లో టీడీపీ కూటమికి 22 సీట్లు వచ్చాయి, వైసీపీకి 30 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూటమికి మరో 2 సీట్లు పెరిగే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. ఫైనల్గా చూసుకుంటే సీమరాజా మాత్రం ఈ ఎన్నికల్లో వైసీపీ అని చెప్పవచ్చు. మెజార్టీ సీట్లను రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికీ కూడా ఇంతటి ప్రభుత్వ వ్యతిరేకతలో కూడా జగన్ పార్టీయే గెలుచుకుంటుంది. ఇదండి రాయలసీమ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముజట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.